పదిహేను రోజులు దూపదీప నైవేద్యాలతో వినాయకుడిని నమస్కరించుకుని పూజలు చేసుకుని భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ ఈలవల్లక్ష్మి హై స్కూల్ సెంటర్ నందు గొప్ప చరిత్ర గల ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఎంతో మంది నాయకులు ఇక్కడి నుంచి వెళ్ళారు. అలాగే ఇవాళ స్థానిక శాసనసభ్యులు వరిసెట్టి శ్రీనివాస్ గారు ఇక్కడ ఎమ్మెల్యే కావడం మాకు ఎంతో అత్యుత్సాహంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ నిమజ్జన ప్రోగ్రాంని కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు సహకరించాలని ఈ ఉత్సవాలు ఈ భాగంగా ప్రతి నిమజ్జన కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములయ్యి సహకరించాలని కోరుకుంటున్నాం. ఇట్లు నవోదయ ఫ్రెండ్స్ కమిటీ విఘ్నేశ్వరి నవరాత్రులు జరుపుకొని మరి ఈవెన్ సెంటర్లో నవోదయ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వినాయక చవితి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ కమిటీ సభ్యులు తర్వాత ఇక్కడ సహకరించిన జనాలు మొత్తం అందరూ కూడా మాజీ శాసనసభ్యులు ప్రోత్సాహం ఎంతో స్థానిక మాజీ సభ్యులు ప్రోత్సాహం ఎంతో ఈ పందిరిలో ఉంది. దీనివల్ల అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాం.
తాడేపల్లిగూడెం మన కొబ్బరి తోటలోని ఈవీఎం స్కూల్ దగ్గర ఉన్నటువంటి నవోదయ ఫ్రెండ్ సర్కిల్స్ వారు విగ్రహ ఆవిష్కరణ చేసి ఇవాళ విగ్రహాన్ని ఊరేగిస్తూ అంగరంగ వైభవంగా స్వామిని మన ఊర్లో ఈ వార్డుల్లో జనానికి స్వామివారి దర్శనాన్ని కల్పించే విధంగా అట్లాగే స్వామివారిని ఊరేగిస్తూ ఇవాళ నిమజ్జనం చేయడానికి వెళ్తూ ఉన్నారు. ఆ భగవంతుడు దాదాపుగా మనకి వినాయక చవితి అయ్యి 12-13 రోజులు అయినప్పటికీ కూడా ఇంకా వినాయక చవితికి సంబంధించి ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మంచి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. అలాగే 33 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడున్న నవోదయ సర్కిల్స్ ఫ్రెండ్ సర్కిల్స్ వారు దాదాపుగా 33 సంవత్సరాల నుంచి స్వామిని ఇలాగే ఇంత ఘనంగా స్వామిని నిలబెట్టడమే కాకుండా అంగరంగ వైభవంగా స్వామిని ఊరేగిస్తూ ఇవాళ తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. 33 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. మరి ఆ నవోదయ ఫ్రెండ్ సర్కిల్ వారికి అలాగే ఈ వార్డు ప్రజలందరికీ అలాగే మన ఊరు ప్రజలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాల్లో మీరందరూ ఒకటిగా ఉండి మంచి జయప్రదం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
여자 이때다시 품에 묻어도 머리 푸는 여자 가렵지만 웬만한 노출보다 야한 여자 그런 감각적인 여자 선어해 점잖아 보이지만 올 땐 노는 선어해 సింహం అంటాడబ్బా అది గడ్డం తీసుకోలేదు అర్థం తీసుకోదాం అంతే దాడా మిగతాదంతా సేమ్ చూసే